వెల్కమ్ టు బీఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇక ఈనాడులో ప్రధానంగా నిన్న జరిగిన జెండా సభ, తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ గురించి అయితే ప్రధాన బ్యానర్ ఐటెంగా రాశారు. దీన్ని తెలుగు జన ఆశీర్వాదం, తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం, పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జయకేతనం. ఆటంకాలున్న ఆగక తరలి వచ్చిన జనసందోహం, కేడర్ కలిసి పనిచేయాలి, కసిగా పనిచేయాలన్న తేదేపా జనసేన అధినేతల పిలుపు. ఇక రాష్ట్రంలో అక్రమ గనుల తవ్వకాలపై కోర్టు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. అక్రమాలు జరగకపోతే ఎన్జీటీ 18 కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుంది? గనుల తవ్వకాలపై హైకోర్టు సీరియస్. 2.86 ఎకరాల్లో అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాల. అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారో నివేదిక ఇవ్వండి. తప్పుడు వివరాలు ఇస్తే న్యాయాధికారులను పంపి వాస్తవాలను నెగ్గు తెలుస్తామని హెచ్చరిక. ఇక రైతులు చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం మాది అని రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గారు మాట్లాడారు. ఇక వైకాపాకు మాగుంట గుడ్ బై. ఇప్పటికే 6 ఎంపీలు వైకాపాకు దూరమయ్యారు. ఏ నిమిషానికి ఏమి కూలనో జగనన్న ఇల్లు ఇల్లు పేదల ప్రాణానికి ముప్పు. రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకంగా నిర్మిస్తున్న గుత్తేదారులు, ఇళ్లలోకి చేరకముందే కూలిపోతున్న నిర్మాణాలు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటెంగా మరి నిన్న తాడేపల్లిలో జరిగినటువంటి జెండా సభ గురించే రాశారు. కాచుకో జగన్, జయం అన్నదే మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఆ పేపర్ కూడా దీనికి కేటాయించబడింది. ఇక మరొక వార్త మనం చూసుకున్నట్లయితే, జగనన్న కాలనీలోని ఇళ్ల గురించి జనం కూడా కూలిపోయింది. కేంద్ర నిధులకు తోడు సొంతగా 1.30 లక్షలు పోగేసి కట్టుకున్న జగనన్న ఇల్లు ఇది. నేనే కడతా అంటూ వైసీపీ నేత కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ఆయనకు ఇసుకపై ఉన్న ప్రేమ సిమెంట్ ఐరన్పై లేదు. ఫలితంగా మార్చి 2న గృహప్రవేశం జరగాల్సిన ఈ ఇల్లు, ఈ పేదరిల్లు కూలిపోయింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన లబ్ధిదారులు, గూడు కాదు గోడు మిగిలిందంటూ వార్త ప్రచురించారు. కాంట్రాక్టర్ నాసి రకంగానే ఉండి ఆయనకు సిమెంటు ఇసుక మరి తక్కువగా వాడటం వల్ల మరి ఇల్లు కూలిపోయిందని వార్తగా ప్రచురించారన్నమాట. దరిదాపుగా జగనన్న కాలనీలో ఇదే పరిస్థితి చాలా చోట్ల అయితే నెలకొని ఉంది. ఇక అదేగా మా చెడ్డ మామయ్య విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం. విద్యా హక్కు కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి నుంచి ఫీజులు కట్టాలని హుకుం. కట్టని వారికి 3 రోజులు గడువు. ఈలోగా కట్టించాలని డీఈఓలకు ఆదేశాలు. ఆర్టీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు. ప్రభుత్వమే చెల్లించాలని చెబుతున్న చట్టం బాధ్యతల నుంచి తప్పించుకునే ఎత్తుగడ అంటూ మరొక వార్తం. ఇక అసైన్లో మైనింగ్ అనుమతుల, 2.8 ఎకరాల్లో అనుమతులు తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతారా? మైనింగ్ సర్వేకు హైకోర్టు ఆదేశం. నివేదికలపై సందేహం వస్తే వాస్తవాలను న్యాయాధికారులతో తెలుస్తామని వ్యాఖ్య. సర్వేకు 3 వారాలు కోరిన మైనింగ్ శాఖ అంగారకునిపైకి వెళ్తున్నారా అన్న కోర్టు. ఇక ఆత్మగౌరవం లేని చోట ఉండలేని వైసీపీ ఎంపీ మాగుంట రాజీనామా. నేడో రేపో టీడీపీలో చేరిక. ఇక వైసీపీలోకి ఐఏఎస్ విఆర్ఎస్ తీసుకున్న ఇంతియాజ్, ఉదయం దరఖాస్తు, మధ్యాహ్నమే ఆమోదం, సాయంత్రానికి ఉత్తర్వులు. చెరికిపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి, కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ అంటూ వార్త. ఇక సిద్ధం కాలేదు జగన్ మెదనమెట్ల సభలో 30 నుంచి 33 నుంచి 10కి వాయిదా. జన సమీకరణపై నాయకుల నుంచి దక్కని భరోసా. ఇక రైలు ఢీకొని 12 మంది మృతి. అగ్ని ప్రమాద అనుమానంతో ఆగిన అంగా ఎక్స్ప్రెస్ దిగి ట్రాక్పై నడిచి వెళ్తుండగా దూసుకొచ్చిన మెమో ట్రైన్ జార్ఖండ్లో దారుణం. ఇక 2029లో జమిలీ లా కమిషన్ ఓకే. 100 మాత్రతో క్యాన్సర్కు చెక్. ఇక జగన్ బీజేపీ నాయకుడే, రేపు తిరుపతి హోదా సభ అన్న షర్మిల. సాక్షి, మాటకు మించి సాయం, ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డామన్న సీఎం జగన్. మీకంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. ఇక రైతుల కోరిక మళ్ళీ మీరే, పంట మాది, బీమా మీది, ఎంఎస్పీ కంటే 30% అధికంగా అంటూ వార్త. ఇక చందాదారుల ఆస్తుల కొలగొడుతున్న గజ దొంగ రామోజీ అంటూ వార్త. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ, పేదల మధ్యతరగతి వర్గాలను వేధిస్తుంది. కాల్మణి రాకెట్ల ఇళ్లపైకి దాడులు చేస్తుంది. చిట్టీల ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంది. ప్రైజ్ మనీ ఇవ్వకుండా రసీదు డిపాజిట్లుగా అడ్డు పెట్టుకుంటుంది. గట్టిగా అడిగితే 100,000లో చిట్టీలు కడితే 100,000 చేతిలో పెడుతుంది మార్గదర్శి చిట్ ఫండ్ బాధ్యుల సంఘం ఆరోపిస్తున్నారంటూ వార్త. ఇక బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు, జగన్ రియల్ పెట్టుబడులట. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడి.
బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు, 14-18 మధ్య రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు 32,803 కోట్లే, 2019-23 జూన్ వరకు పెట్టిన పెట్టుబడులు 1.00103 కోట్లు. ఇక 2 ఏళ్ళు కరోనా ఉన్న భారీ పెట్టుబడులు ఆకర్షించినటువంటి జగన్ సర్కారట 2022 45.217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలబడిందంట ఆంధ్రప్రదేశ్. ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత గొల్ల సూర్యారావు, పి గన్నవరం టీడీపీ నేత స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిక, చంద్రబాబు మెడపెట్టుకుని గెంటేస్తే సీఎం జగన్ హక్కును చేర్చుకున్నారట. టీడీపీ పెత్తందారులకు అనుకూల పార్టీ, దళితులకు వ్యతిరేకమట. మీడియాలో గొల్లపల్లి సుబ్బారావు గారు మాట్లాడారు. ఇక ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారట. మరో 5 పార్టీ సమన్వయకర్తల నియామకం ఉందట. గుంటూరు లోక్సభ కిలారి రోశకి ఇచ్చారట వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇక అందరికీ సీట్లు ఇవ్వలేవని చంద్రబాబు బాబు చెప్తున్నారట. టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారట, నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి అన్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇక 24 స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు, టీడీపీలో బూత్ లెవెల్లో మనకు బలం లేదని పవన్ కళ్యాణ్ అన్నారట. ఇక టీజే ప్లాప్ షో తుసుమన టీడీపీ జనసేన బహిరంగ సభ అని ఒక వార్తనైతే ప్రచారం చేసింది. ఇక ఇది ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.